నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను మురళి. మన దేశంలో కొంతకాలంగా పచ్చదనం మాయమవుతోంది. దీనికి కారణం అడ్డు అదుపు లేకుండా అడవులను నరికివేయడమే. అభివృద్ధి కోసం అడవుల నరికివేత తప్పదని సమర్థించుకుంటున్నాయి ప్రభుత్వాలు. కాగా అడవుల పరిరక్షణకు చట్టాలున్నా క్షేత్రస్థాయిలో అవి సమర్థవంతంగా అమలు కావడం లేదు. చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నాయి సర్కారులు. ఈ నేపథ్యంలో అడవులను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వాలు ప్రయారిటీ ఇవ్వాలంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ అంశాలపై ఈ వారం ఇన్డెప్త్. అభివృద్ధి పేరుతో మన దేశంలో అడవులను విచ్చలవిడిగా నరికివేయడం కొంతకాలంగా కొనసాగుతోంది. అడవుల నరికివేత ప్రభావం పర్యావరణంపై తీవ్రంగా పడుతోంది. ఫలితంగా భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలను పాలకులు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి కావాలంటే అడవుల నరికివేత తప్పదని సమర్థించుకుంటున్నారు. విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓవైపు విచ్చలవిడిగా అడవులను నరికివేస్తుంటారు, మరోవైపు హరితహారం పేరుతో కాస్తన్ని మొక్కలు నాటుతుంటారు. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత చాలా కాలంగా యథేచ్ఛగా సాగుతోంది. ఏడాదికేడాది అడవుల విస్తీర్ణం తరిగిపోతోంది. మన దేశంలో చాలా కాలంగా అడవులను నరికివేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఈ విధ్వంసకాండ అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. 2018-2022 మధ్య 4 ఏళ్ల కాలంలో దాదాపు 50 లక్షలకు పైగా భారీ చెట్లు పంట పొలాల నుంచి అదృశ్యమైనట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. కోపెన్హాగన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం నివ్వెరపోయే ఈ వాస్తవాన్ని నివేదికలో తేల్చి చెప్పింది. అడవుల్లోని పెద్ద పెద్ద చెట్ల నరికివేతతో అటవేతర ప్రాంతాల్లో పచ్చదనం తగ్గుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం రానున్న రోజుల్లో పర్యావరణంపై తీవ్రంగా పడుతుందని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. మనిషి అడవుల పరస్పర ఆధారితం. మనిషికి ఆక్సిజన్ కావాలి, అలాగే అడవుల్లోని చెట్టుకు కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఒకరి నిశ్వాసం మరొకరికి ఉచ్ఛ్వాసమవుతుంది. అందుకే అడవుల్లోని చెట్లను ప్రాణదాతలుగా పేర్కొంటారు పర్యావరణవేత్తలు. అడవుల నరికివేత ప్రభావం ప్రధానంగా పర్యావరణంపై పడుతోంది. అడవుల నరికివేత ఇంత ఎక్కువగా ఉంటే పర్యావరణం అంతగా ధ్వంసమవుతోంది. పర్యావరణ విధ్వంసం కారణంగానే ఆధునిక మానవుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ప్రకృతుల్లో అడవులకు ప్రాధాన్యం ఉంది. అడవులంటే ఎటు చూసినా ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తుంటాయి. ఈ చెట్లు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తుంటాయి. వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని చెట్లు హరించేస్తాయి, అందుకు బదులుగా గాల్లోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మనిషి మనుగడకు మూలం ఆక్సిజనే. కొన్ని దశాబ్దాలుగా ఎడాపెడా అడవుల నరికివేత కొనసాగుతోంది. ఇందులో అన్ని రాష్ట్రాలు సమానంగా ఉన్నాయి. తెలంగాణలో 2015-2019 వరకు 665,396 చెట్లను నరికేశారు. అంటే సగటున 7.5 లక్షల చెట్లను అడ్డంగా నరికేశారు. 2021లో లెటరైట్ తరలింపు కోసం విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 12 కిలోమీటర్ల కాలిబాటను 30 అడుగుల రహదారిగా మార్చడానికి వేలాది చెట్లను నరికేశారు. అలాగే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అక్రమ క్వారీల నిర్వహణకు నేలవాలిన చెట్లకు లెక్కే లేదు. విద్యుత్ లైన్లకు, గనుల తవ్వకాలకు, సాగునీటి ప్రాజెక్టులకు, భవన నిర్మాణాలకు ఎక్కడ అడ్డు వచ్చినా ముందుగా వేటుకు గురయ్యేది చెట్లే. ఇదిలా ఉంటే పెన్సిళ్ల తయారీకి 80 లక్షలకు పైగా చెట్లను మాయమవుతున్నాయి. కాగా కాఫీ తోటల విస్తరణ కోసం కర్ణాటకలో ఏపుగా ఎదిగిన చెట్లను ఎడాపెడా నిర్మూలిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ టైంలో చాలా మంది వ్యాధిగ్రస్తులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా అన్ని దేశాలు తీసుకోవాలి. పర్యావరణ సమతుల్యతను రక్షించుకోకపోతే తలెత్తే దుష్పరిణామాలను పాలకులు అర్థం చేసుకోవాలి. రకరకాల ప్రాజెక్టుల పేరు చెప్పి ఇదే విధంగా చెట్లను నరుకుతుంటూ పోతే గాల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఇప్పుడు ప్రయాణాల్లో వాటర్ బాటిల్స్ కు వెంట తీసుకెళ్లినట్లే రానున్న రోజుల్లో గడప దాటేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ను జనం వెంట తీసుకెళ్లక తప్పదని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణవేత్తలు ఎన్నిసార్లు హెచ్చరించినా అడవుల నరికివేతకు ఎండ్ కార్డ్ పెట్టడం లేదు. యథాప్రకారం చెట్లను ఎడాపెడా నరికివేసే విధ్వంసం అలాగే కొనసాగుతోంది. అడవుల పరిరక్షణ విషయంలో పాలకుల వైఖరిలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా గత 8 సంవత్సరాలలో అభివృద్ధి పేరుతో 1 కోటికి పైగా చెట్లను నరికేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే గత 8 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సగటున ప్రతి నిమిషానికి 4 చెట్లను నరికేశారు. ప్రభుత్వాలకు పర్యావరణంపై అలాగే చెట్ల నరికివేతపై పర్యావరణవేత్తలు హెచ్చరించడం కొత్త కాదు. గతంలో చాలా సార్లు ప్రభుత్వ అధినేతలు చెట్లను నరికివేయటం వల్ల పర్యావరణ దెబ్బతింటం, ఫలితంగా కలిగే దుష్పరిణామాల గురించి హెచ్చరించారు. అంతేకాదు ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే వాతావరణంలో సంభవించే పెను మార్పులను పాలకులకు వివరించారు. అభివృద్ధితో ముడిపెట్టి చెట్లను నరికివేయటం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పారు. పర్యావరణవేత్తలు ఎంతగా మొత్తుకున్నా ఎన్ని విధాలుగా భవిష్యత్తులో సంభవించే దుష్పరిణామాలను వివరించినప్పటికీ ప్రభుత్వ అధినేతల వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించట్లేదు. అభివృద్ధి పేరుతో అడవుల్లో చెట్లు తెగిపడుతున్నాయి. ఇలా తెగిపడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే అభివృద్ధి పేరుతో సమాజం వినాశనం వైపు పరుగులు తీస్తోందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం ఇన్డెప్త్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.